అందరికి ఫ్రీ ఇస్తున్నాడు. చాలా మందికి ఫ్రీ ఇస్తున్నాడు, ఇప్పటికి కూడా ఫ్రీ ఇస్తాడు. ఈ దేశంలో ఉన్న 6,000 కోట్ల మందికి 6,000 కోట్ల మందికి ఫ్రీ కరెన్సీ. భక్తి ఎందుకు? అక్కడ ఏమైంది తెలుసా, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నా తల్లి మోడీ అన్న మాట చెప్తున్నా, నా తల్లి పోయి పోయి ఉంటా పోయి కంటల పోయి ఉంటాగా ఊదుతా, పైపు 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 ఊదితే కంట పోయి నీళ్ళు కాదు ఎందరు కనుకోము యోగి అవ్వా ఇట్లాను ఇట్లా ఇట్లా అవ్వా అవ్వా ఇట్లా దాంట్లో గుర్తు నాకు ఇప్పుడు నేను కూడా మా అమ్మ నేను దొరికెళ్ళమ్మా నేను దొరికెళ్ళా మా అమ్మ కూడా ఊదుతున్నా ఇట్లా నేను చూస్తుండే చిన్నప్పుడు అమ్మ కూడా ఊదింది అతని తండ్రి కూడా ఊదింది అతని తండ్రి కూడా ఊదంగా అప్పుడు అతని జ్ఞాపకం వచ్చింది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే పొయ్యి పెట్టుకొని పండ్ల వేస్తారో వాళ్ళ యొక్క బాధలు అర్థమై ఈనాడు ఇంటింటికి కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్. మీ అందరు చూసి మోడీ ఇవ్వాలనుకుంటున్నామా? మీరందరూ ఓటేయాల, ఒక పేదవాడికి ఓటేయాలి. ఇదని గెలిస్తే ఇక్కడ అరవింద్ గెలిస్తే బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలిస్తే అది మోడీ గెలిచినట్టు మోడీ గెలిచినట్టు. అందుకోసమే మీరు ఏ ఓటు వేసినా కానీ మోడీకి వేసినట్టే, పువ్వు గుర్తుకెళ్తే మోడీకి వేసినట్టే. దేశంలో ఈ చంద్రశేఖర్ రావు చంద్రబాబు నాయుడు గుర్తుకదా, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసిండ్రు, కలిసి మోడీని తీసేలా ఒకే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మోడీని ఎవరు తీసేలేనమ్మా, మీరందరు అండ ఉన్నన్ని రోజు ఈ మోడీని తీసేటువంటి ధైర్యం ఓళ్ళ పిల్లలకి పనిచేస్తాం. మీరందరూ గట్టిగా పనిచేయాలి. ఈనాడు మీకు తెలుసు, అందరికి తెలుసు, కాబట్టి మీరు ఖచ్చితంగా గట్టిగా మీరు ఓటేయాలా. కమలం కుమ్ముట్టు మీరు ఓటు వేయించాలా. మీ ఇంట్లో ఉండడం కాదు, రైతు అందరికి చెప్పి ఓటేయాలా. నేను ఓటు నాకు పూర్తి విశ్వాసం ఉన్నది, ఈ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది. మన అందరి యొక్క ఏదైనా కష్టాలు ఉంటాయో కష్టాలు కూడా గట్టెక్కుతాయి. ప్రతి ఒక్కళ్ళ కూడా ఎవరికైనా ఢిల్లీ లేవో 2-5 ఏళ్ళ లోపల ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయమ్మా. వాళ్ళు ఏమనవాడు లేదు. ఇంకో చిన్న విజ్ఞప్తి పదవిస్తా, ఈనాడు పేద పదవులకు వైద్య సౌకర్యాలు కావాలి కావాలా. ఏంటి బా ఆయుష్మాన్ భవన్ ఒక స్కీమ్ పెట్టింది నరేంద్ర మోడీ, ఏంటి ఎవరికి ఏం బీమారైనా పేదలకు ఫ్రీ. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒప్పుకుంటారు, ఈ దేశంలో 50 లక్షల మందికి ఇది ఫ్రీ ఉచితంగా దొరికింది ఈ దేశంలో. కానీ మన దగ్గర కేసీఆర్ జరిగింది ఇది మీరు గ్రహించి అందరూ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలా, నరేంద్ర మోడీకి ఓటేయాలా, కమలం పువ్వు గుర్తేయాలా. పువ్వు గుర్తుంటుంది, పువ్వు గుర్తుకు ఓటేయాలా, ఓటు వేయాలా. ఈ గ్రామంలో ఎక్కువ అత్యధిక మేయారిటీ కావాలా. మీరే కాదు మీ చుట్టాలకు మీ మందికి అందరికీ చెప్పి ఓటేయాలి. నా అంతకు నేను వేస్తున్నా సరిపోదనుకోకూడదు. మీరు మీ బంధువులు మీ చుట్టాలు మీ మంది అందరికి చెప్పి ఓటేపై మనం చేస్తూ నేను తెలుసుకుంటాను. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జయ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. నమస్కారం, నమస్కారం.